దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న మనోహర్ గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక ఐడల్ పవర్ ప్లాంట్లో మెకానికల్ ఇంజనీర్గా అద్భుతమైన సేవలు అందిస్తూ ఒక మెకానికల్ ఇంజనీర్గా పనిచేయడం తనకి ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ఐడల్ పవర్ ప్లాంట్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న మనోహర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనోహర్ నేను ఐడల్ పవర్ ప్లాంట్లో మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను భద్రాచలం దుమ్గుడ ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నాను భద్రాచలం అనే పుట్టాను మా నాన్నగారి పేరు సత్యనారాయణ అమ్మ పేరు పుష్ప నాన్న ఒక ప్రైవేట్ సెక్టార్లో చేశారు అమ్మ నాన్న దగ్గర నుంచి కష్టపడే తత్వం నేర్చుకున్న వన్ టు సెవెంత్ శాంతినికేతన్ స్కూల్లో చదువుకున్న ఎయిత్ టెన్త్ వరకు ఎల్ఎఫ్ లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్లో చదువుకున్నా భద్రాచలం డిప్లొమా పాలిటెక్నిక్ చేశాను అది డాక్టర్ పాలరాజు ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను బీటెక్ కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను భద్రాద్రి కొత్తూరు డిస్టిక్లోనే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి నేను చదివింది కూడా టెక్నికల్ స్టడీ కాబట్టి ఐటీసీ ఇటుపక్క కేటీపీఎస్ ఇవన్నీ ప్రయత్నించాను లాస్ట్గా దుమ్ముడెం పవర్ ప్లాంట్ అప్పుడే కొత్తగా స్థాపించారు నేను జాయిన్ అయినప్పటికీ మూడు సంవత్సరాలు అది నేను జాయిన్ అయ్యా దుమ్మూడెం పవర్ ప్లాంట్లో అవకాశం వచ్చింది అక్కడ స్విఫ్ట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రజెంట్ మెకానికల్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా ఒక మిషన్స్ మధ్యన వర్క్ చేయాలని కోరిక అలాగే అట్లాగే ట్రై చేశాను మెకానికల్ ఇంజనీర్ హైడల్ పవర్ ప్లాంట్ పవర్ జనరేషన్ కంపెనీలో వచ్చింది పవర్ జనరేషన్ బాగుంది అద్భుతంగా నాకు నచ్చి మనసుకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటున్నా హ్యాపీగా ఉన్నా ఆ భార్య పేరు సోమేశ్రీ తను కూడా జాబ్ చేస్తుంది సివిల్ డిప్లొమా చేసింది ఆటోక్యాడ్ డిజైనర్గా స్టార్ట్ చేసింది తను ప్రయత్నం ఇప్పుడు ప్రజెంట్ అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీలో తను ఫెన్నార్ ఇండస్ట్రీస్లో చేస్తుంది ఒకటే కొడుకు సూర్యాన్షు రామ్ నేను సాధించిన విజయాలంటే అదంతా మా నాన్నగారు మా అమ్మగారు కొడుకు సూర్యాంష్ రామ్ ప్రజెంటు టూ థౌజండ్ ట్వంటీ టూలో పీపీ వన్లో జాయిన్ చేయించాం ఐకే ఇంటర్నేషనల్ స్కూల్ కేపిహెచ్పి నేను ఒక పల్లెటూరులో పుట్టి పెరిగా అంటే భద్రాచలం ఇప్పుడంటే సిటీగా మారింది ఎవరైనా తండ్రి ఒక స్థానంలో ఉంటే ఇంకా పై స్థానంలో కొడుకు ఉండాలని ఏ తండ్రి అని అనుకుంటారు అందుకనే చిన్నప్పటి నుంచే హైదరాబాద్ అనే ఒక మహానగరంలో చదివించాలని ఇక్కడే స్టార్ట్ చేయించాలని ఇక్కడే తన కెరీర్ని స్టార్ట్ చేయించా పీపీ జాయిన్ చేయించాను వాడికి ఏం అవ్వాలనుకుంటున్నాడో అనుకుంటే ఎంకరేజ్ చేస్తా కంపల్సరీగా పెద్ద అయిన తర్వాత నేను చేస్తా డాడీ అంటే కంపల్సరీ దానికి నేను నా సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా